Hello, Namaste, welcome back to my channel. So, this video is going to organize the kitchen. So, here we have kitchen and cabinets liner. We have a but most cabinets liner. We have liner and we have a little Amazon order. So, we have a measurement cut. But Ganit Kedaman Kuntana, so much organized gown on the main Igani white cabinets, local got a painting and the Ipaspil and Vena Perte, I clean jet in Chala custom, so on the Kanjapi is our entity mostly liner Vedaman Kuntunanum. Then Cosman in Amazon liner got a discunanum, white color. Dumno Nati, Nadagra, Milanti liner and mata. It's all a strong on tie and the water proof on mata and non slippery coda. This is the same thing. But if you have a cabinet, you can use the same thing. This is two cabinets. Crockery in it. Glassware, ceramic, gray, bowls, pyrex bowls, serving bowls. This two cabinets. Daily plates. This liner is 12 inches wide, 25 feet. This is a clear liner. So, first, I will measure the cabinet. I will cut the scale and the liner. The cabinets are the same, but I will cut the different sizes. And the width is 12 inches. The liner cabinet is 11.5 inches, so I have to cut it, but I have to cut it in waste. ఈ పక్కన క్యాబినెట్స్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి దాని తగ్గట్టు సైజ్ కట్ చేసేసాను అండ్ క్లియర్ లైనర్స్ కాబట్టి చేసినా కూడా సరిగా దూరం నుంచి అయితే అసలు కనిపించో వేసినట్టే అనిపిదన్నమాట నాకు ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఏదైనా ఇట్లా అపార్ట్మెంట్ మారినప్పుడు అంతా కూడా ఫస్ట్ అసలు కిచెన్ లో ఏ క్యాబినెట్ లో ఏ ఐటమ్ పెట్టాలనేది కొంచెం కన్ఫ్యూజన్ అన్నమాట స్టార్టింగ్ లో ఒక ఇమాజినేషన్ చేసుకొని బ్రెయిన్ లో ఇది ఇక్కడ వెళ్ళాలి అని చెప్పి ఆ తర్వాత సెట్ చేసుకుంటాను అలాగే కిచెన్ లక్కి పేపర్ టవల్ హోల్డర్ ఒకటి తీసుకున్నాను సింపుల్ టమ్ అని చెప్పేసి ఒక బ్రాండ్ నుంచి ఇది పేపర్ టవల్ హోల్డర్ ఇది మామూలుగా స్టవ్ పక్కన ఇక్కడ క్యాబినెట్స్ ఉన్నాయి కదా సో ఆ క్యాబినెట్ కింద ఫిక్స్ చేద్దాం అని తీసుకున్నాను ఇది వన్ హ్యాండ్ టేర్ పేపర్ టవల్ హోల్డర్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి వైట్ బ్లాక్ సిల్వర్ అండ్ మ్యాగ్నెటిక్ బ్లాక్ కూడా ఉంది నేనైతే మంది వైట్ కిచెన్ కాబట్టి వైట్ కలర్ తీసుకున్నాను వీళ్ళు డ్రిల్ చేసుకోవడానికి మనకి స్క్రూస్ కూడా ఇచ్చారు మీరు కావాలంటే డ్రిల్ చేసుకోవచ్చు వాల్ మౌంట్ కి లేదంటే ఇలా ఒక టేప్ కూడా ఇచ్చారు డబుల్ సైడెడ్ టేప్ టేప్ యూస్ చేసుకోవడం మనం అండర్ క్యాబినెట్ కింద కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట సో మీకు పేపర్ టవల్ హోల్డర్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ మీకు డిస్కౌంట్ కోడ్ కూడా ఉంటుంది 20% డిస్కౌంట్ కోడ్ కూడా ఉంటుంది స్క్రీన్ పైన కోడ్ ఇస్తాను దీని మెయిన్ యూస్ ఏంటంటే ఇది వన్ హ్యాండ్ టేర్ పేపర్ టవల్ హోల్డర్ మనం ఒకళ్ళు బిజీగా వంటై చేస్తున్నప్పుడు రెండు చేతులు పట్టుకొని జస్ట్ ఒక హ్యాండ్ తో పేపర్ మనం చింపుకోవచ్చు అన్నమాట పేపర్ టవల్ హోల్డర్ నైతే ఫిక్స్ చేశాను ఇది ఈ స్క్రూస్ తో సో దీన్ని ఇంకా డైరెక్ట్ గా మనము క్యాబినెట్ కింద పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ మనకి టేప్ ఇచ్చారు ఈ టేప్ ని దీనికి అతికిచ్చేసి ఈ పైన పీల్ చేసి మనం క్యాబినెట్ కింద గాని లేదంటే స్మూత్ సర్ఫేసెస్ మీద గాని ఇది అతికించేయొచ్చు అన్నమాట ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు పేపర్ టవల్ హోల్డర్ ని మనకి ఈవెన్ డ్రిల్ చేసుకొని కూడా పేపర్ టవల్ ని పెట్టుకోవచ్చు అన్నమాట దానికి సంబంధించిన స్క్రూస్ కూడా వచ్చాయి డ్రిల్ ఫ్రీ కావాలంటే మంది అపార్ట్మెంట్ కాబట్టి నేను ఎక్కడ డ్రిల్ చేద్దాం అనుకోవడం లేదు సో అందుకని చెప్పి ఈ టేప్ యూజ్ చేసి అతికిద్దాం అనుకుంటా
ఇది డబల్ సైడెడ్ టేప్ అన్నమాట. బోత్ సైడ్స్ మనకు ఉంటుంది. ఒక సైడ్ ఇంకా పీల్ చేసేసి ఇక్కడ అండర్ క్యాబినెట్ కింద నేను ఇది పెట్టేసుకుంటున్నాను, మంచిగా ఒకసారి క్లీన్ చేసి స్మూత్గా ఉండేలాగా. అండ్ పెట్టిన తర్వాత కొంచెం మనం ఇట్లా ట్యాప్ చేస్తే ఆ టేప్ మంచిగా ఆ క్యాబినెట్కి అతుక్కుంటుంది. సో దట్ వుడ్ రాకుండా కొంచెం టైం ఇచ్చి తర్వాత మనం పేపర్ టవల్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇట్లా మనకి బోత్ సైడ్స్ స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనకి కరెక్ట్గా పేపర్ టవల్ని ఆ రోల్ని కరెక్ట్గా టైట్గా ఉంచుతుంది ఆ రెండింటి మధ్యలో ఆ స్ప్రింగ్ వల్ల. జస్ట్ ఒక వన్ హ్యాండ్తోనే మనం ఈ పేపర్ టవల్ తీసుకోవచ్చు, రెండు చేతులు పెట్టాల్సిన అవసరం లేకుండా. అంటే వంట అవి చేస్తున్నప్పుడు రెండు చేతులు ఖాళీగా ఉండవు కదా, బిజీగా ఉన్నప్పుడు మనం ఇట్లా జస్ట్ వన్ హ్యాండ్తో ఈ పేపర్ టవల్ని తీసుకోవచ్చు. యూజ్ చేసుకోవడానికి పేపర్ టవల్ హోల్డర్ బాగుంది. నాకు మెయిన్గా కిచెన్లో సేమ్ కలరు వైట్ వేసాను కాబట్టి బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. లైనర్ అయితే ఆ టూ క్యాబినెట్స్కి వేసేసాను, తర్వాత పేపర్ టవల్ హోల్డర్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఆ టూ క్యాబినెట్స్లో కొన్ని ఐటమ్స్ గ్లాస్ వేరు కొంచెం సర్వింగ్ బౌల్స్ అయి పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి ఫుడ్ స్టోరేజ్ గ్లాస్ బాక్సెస్, ఇవి అమెజాన్లో తీసుకున్నాను. మొత్తం సెట్ 6 వస్తాయి. గ్లాస్ కూడా చాలా మందంగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ స్టోరేజ్ కానీ లంచ్ బాక్సెస్గా కూడా తీసుకెళ్ళచ్చు. ఇవి వచ్చేసి నా పైరెక్స్ బౌల్స్. ఇవి కోల్స్లో తీసుకున్నాను చాలా ఇయర్స్ బ్యాక్. కొన్ని వచ్చేసి ఈ పెద్దవి పెద్ద బౌల్స్ వచ్చేసి సపరేట్గా తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి సెట్ లాగా తీసుకున్నా. ఈ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అవి ఒక సెట్ లాగా తీసుకున్నా. ఈ బౌల్స్ వచ్చేసి ప్లాస్టిక్ స్టోరేజ్ బౌల్స్, మనం ఇడ్లీ దోశ పిండి అలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. అవి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను అనుకుంటా. ఇది వచ్చేసి నా సర్వింగ్ బౌల్ సెట్. ఇది ఒవెల్ షేప్ అన్నమాట. ఫస్ట్ ఇంతకుముందు ఒకటి తీసుకున్నాను, అది వచ్చేసి సర్కిల్ షేప్ తీసుకున్నాను. అప్పుడు ఆరుష్ ఒక బౌల్ పగలగొట్టేశాడు. తర్వాత నేను ఈ సెట్ తీసుకున్నాను, ఇది ఒవెల్ షేప్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను మెసిస్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు $52 ఎంత ఉంది, $42 ఎంత ఉంది అప్పుడు నే డిస్కౌంట్తో అయితే రకుటెన్ యూజ్ చేసి తీసుకున్నాను. అది $30 బ్యాక్ వచ్చేసింది. అంటే నేను $12కి ఈ సెట్ వచ్చిందనమాట, మంచి డీల్లో వచ్చినప్పుడు. సో ఇదే ఇట్లాంటిదే సర్కిల్ షేప్ బౌల్ సెట్ అయితే అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు మనకి వాల్మార్ట్లో కానీ కోల్స్లో అన్ని చోట్ల తక్కువకే ఉంది, అంటే బిలో 40 అట్లానే ఉంది. మీరు కూడా ఎవరైనా కొనుక్కోవాలండి, థ్యాంక్స్ ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే రకుటెన్లో $40 సైన్ అప్ బోనస్ కూడా వస్తుంది, స్టిల్ ఆఫర్ ఇంకా ఉందన్నమాట. నేను కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. దీనికి ఈ బౌల్స్కి ప్లాస్టిక్ మూత ఇచ్చారు, అలాగే గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. ప్లాస్టిక్ మూతలతో కలిపి ఇది మొత్తం 10-piece సెట్ ఇలా ఉంటుంది. మొత్తం సెట్ ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదా ఇంటికి ఫ్రెండ్స్ ఎలా వచ్చినప్పుడు, అంటే ఎక్కువ ఐటమ్స్ అయి చేసినప్పుడు ఈ సర్వింగ్ బౌల్ సెట్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. సేమ్వే టూ డిఫరెంట్ సెట్స్ అనమాట, ఒకటి ఓవెల్ షేప్ సెట్, ఒకటి సర్కిల్ షేప్ ఉంది. అయితే ఈ సర్కిల్ షేప్లో ఒకటి చిన్నప్పుడు ఆరుష్ పెద్ద బౌల్ పగలగొట్టేశాడు, ఇంకొకటే మిగిలింది పెద్ద వాటిల్లో. ఇవి కూడా నా ఫేవరెట్ ప్లేటర్స్ అనమాట. మంచిగా స్టార్టర్స్ అలాంటివి అయినా చేసి దీంట్లో సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి. ఎవరైనా గెస్టులు అట్లా వచ్చిన ఇంటికి వీటి ఎలా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను, 3 సెట్ వస్తుంది అనమాట సైజ్ వై. 2 క్యాబినెట్స్లో కొంతవరకు అయితే సర్దాను. నెక్స్ట్ ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఈరోజు లంచ్కి సొరకాయ పెరుగు చట్నీ అండ్ పొటాటో ఫ్రై చేస్తున్నాను.
సొరకాయ అయితే ఎక్కువగా పప్పు పచ్చడి లేదంటే సాంబార్లో వేస్తాను. అది కాకుండా త్వరగా అయిపోవాలంటే అప్పుడప్పుడు ఇట్లా సొరకాయ పెరుగు పచ్చడి చేసుకుంటాను. ఈ పొటాటో ఫ్రైలో లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, సో అది వేసుకున్నాను. అండ్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని మసాలాస్ అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సొరకాయ అయితే కూడా మగ్గిపోయింది. అంతా కొంచెం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మరీ పూర్తి కాకుండా కొంచెం వామ్గా ఉన్నప్పుడు ఇంకా పెరిగి వేసేసుకొని బాగా కలపెట్టుకుంటున్నాను. సో ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోతుంది. సొరకాయ కదా అప్పుడప్పుడు బెండకాయ కూడా వేస్ట్ చేస్తాను, బెండకాయ పెరుగు చట్నీ, సొరకాయ పెరుగు చట్నీ ఇట్లా. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ తర్వాత ఇక్కడ కింద డ్రాయర్స్ ఉన్నాయన్నమాట, దాంట్లో ఒక 2 డ్రాయర్స్ అయితే సర్దాను. ఈ వీటికైతే ఈ లైనర్స్ వేశాను, ఇవి డాలర్ ట్రీలో తెచ్చిన లైనర్స్, ఇవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయంటే ఇంకేమి సైజు కట్ చేసే అవసరం లేకుండా కరెక్ట్గా దానికి సెట్ అయిపోయింది. ఈ డ్రాయర్ని అయితే ఈ విధంగా నా దగ్గర ఉన్న బౌల్స్తో మొత్తం ఆర్గనైజ్ చేశాను. స్టవ్ పక్కనే ఉన్న డ్రాయర్లో అయితే కొన్ని స్పైసెస్ అలాగే మసాలా బాక్స్ సెట్ చేసుకున్నాను, వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అని చెప్పి పక్క దాంట్లో ఇలా పెట్టేసుకున్నాను. ఇందులో డైలీ వాడే ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్ ఇలాంటివి పెట్టుకున్నాను. నేను మొత్తం అంతా కిచెన్ సెట్ చేసుకున్న తర్వాత కిచెన్ టూర్ చేస్తాను, ఎక్కడెక్కడ ఏమేమి సర్దుకున్నాను అదంతా కూడా. తర్వాత స్టవ్ కింద కూడా మనకి కొంచెం స్టోరేజ్ ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా ఈ వీడియోలో అయితే కొంచెం సర్దిని మాత్రమే చూపించాను, నెక్స్ట్ ఇంకో వీడియోలో కంప్లీట్ కిచెన్ టూర్ చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.